షర్మిల ఆ పని చేస్తే ఎల్లో మీడియాకు ప్రతిరోజు పండుగే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగే లేదా జరుగుతుందని అనుకుంటున్న ఒక చిన్న అవకాశాన్ని కూడా ఎల్లో మీడియా వదిలిపెట్టదు. ఎంత వీలుంటే అంతగా అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్పై బురద చల్లేయడానికి రెడీ అయిపోతోంది. ఏపీ పగ్గాలు షర్మిలకే అనే హెడ్డింగ్తో బ్యానర్ కథనం అచ్చేసింది. విషయం ఏంటంటే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోవడం ఖాయమట. దానివల్ల కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చేస్తుందని, దాంతో జగన్కు ఇబ్బందులు తప్పవన్నట్లుగా ఎల్లో మీడియా రెచ్చిపోయింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టక ముందు నుండే ఎల్లో మీడియా ఆమెను విపరీతంగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇంకేముంది, తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేయడం ఖాయం, ఏపీలో జగన్ పని అయిపోయిందని నానా రచ్చ చేసింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ఏపీలో జగన్కు ఎలా ఇబ్బంది అన్న చిన్న లాజిక్ను ఎల్లో మీడియా వదిలేసింది. అంటే ఇంత చిన్న విషయం ఎల్లో మీడియాకు తెలియక కాదు, షర్మిలను ప్రమోట్ చేసింది. షర్మిలను అడ్డు పెట్టుకొని జగన్పై బురద చల్లేయడమే అసలు టార్గెట్. అయితే చివరికి ఏమైందంటే, తెలంగాణలో షర్మిల పరిస్థితి ఇటు కాకుండా పోయింది. తెలంగాణ రాజకీయాలలో షర్మిల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. అందుకనే వెంటనే ఏపీ బాధ్యతలు షర్మిలకే అని మళ్ళీ ఎల్లో మీడియా గోల మొదలుపెట్టింది. భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిల తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? వైఎస్ఆర్ వారసురాలిగా జనాలు షర్మిలను గుర్తిస్తారని రాసుకొచ్చింది. ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా జగన్ను జనాలు ఆదరించిన విషయాన్ని ఎల్లో మీడియా ప్రస్తావించలేదు. నిజంగానే షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఎల్లో మీడియాకు పండుగే పండుగ. షర్మిల విజయమ్మను అడ్డం పెట్టుకుని జగన్పై ప్రతిరోజు బురద చల్లేందుకు ఎల్లో మీడియా సిద్ధంగా ఉంటుంది. ఇప్పటి వరకు షర్మిల తన అన్న గురించి ఎక్కడా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది రేపు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే తప్పనిసరిగా జగన్ను టార్గెట్ చేయాల్సిందే. అప్పుడు ఎల్లో మీడియాకు ప్రతిరోజు పండుగనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ను జనాలు ఆదరిస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందనే మంట జనాల్లో ఇంకా అలాగే ఉంది. అందుకనే రెండు ఎన్నికల్లో అభ్యర్థులకు జనాలు డిపాజిట్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది మూడో ఎన్నికల మాత్రం బ్రహ్మరథం పడతారా? అందులోనూ షర్మిల కారణంగా గ్రౌండ్ రియాలిటీ వదిలేసి జగన్కు వ్యతిరేకంగా తాము ఎవరిని ప్రమోట్ చేయదలుచుకుంటే వాళ్ళని ప్రమోట్ చేయడమే ఎల్లో మీడియా టార్గెట్ అని అందరికీ తెలుసు. నిజంగానే కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కొద్ది రోజులు షర్మిలను ముందుపెట్టి జాతరలో పోతురాజుల గోల చేసే ఎల్లో మీడియా ఎన్నికల తర్వాత ఏం చేస్తుందో చూడాలి.